ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా సెడ్డ మంచోడు దేవుడు. ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరుకి షూటింగ్కు వెళ్ళారు. షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు ఇద్దరు. అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు. బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఇద్దరినీ చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరించి ఎదురొస్తాడని అనుకున్నారు వారిద్దరు. కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమయ్యాడు. పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీ లేదు. వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, కానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు. ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని సరే అనుకుని పూజారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు. ఇప్పుడు సమయం అయిపోయింది, రేపు ఉదయం 7 గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పూజారి. ఇది చేసేది ఏం లేక వీళ్ళు వాళ్ళ షూటింగ్లో నిమగ్నమయ్యారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు వీరిద్దరు. పూజారి రావడం, అభిషేకం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అన్నీ అయిపోయాయి. స్వామి దక్షిణ తీసుకోండి అని తలా 1,000 రూపాయలు బయటకు తీశారు. ఆయన హుండీలో వేయమని కన్నులతో సైగ చేశాడు. యూనిట్ వాళ్ళు టిఫిన్ తెచ్చి ఇచ్చారు. ఇద్దరు ఆ గుడి ఆవరణలోనే కూర్చొని తినడానికి వెళుతూ పూజారిని ఆహ్వానించారు. నేను తినేశాను, మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించాడు. కాఫీ అయినా తాగండి అన్నారు వీరిద్దరు. ఆ పూజారి మంచినీళ్లు కూడా తాగను అనేశాడు. మీరు మమ్మల్ని గుర్తించారా, గుర్తుపట్టారా అని అడిగారు భరణి గారు కాస్త అహంతో. ఆ పూజారి పేర్లతో సహా చెప్పాడు. వారి పేరు బ్రహ్మానందం, మీ పేరు తనికెళ్ళ భరణి. ఆశ్చర్యంతో, స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు, హుండీలో వేయమన్నారు, టిఫిన్ ఇస్తే తీసుకోలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఎందుకు, కారణం తెలుసుకోవచ్చా అని అడిగారు. అప్పుడు ఆయన, సార్ నాకు 1 ఎకరం పొలం ఉంది, 1 ఆవు ఉంది, 1 శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి ఈ జీవితానికి అని వెళ్ళిపోయాడు. ఆ సందర్భాన్ని అప్పుడే భరణి గారు, మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని వర్ణించారు. ఎవరి దగ్గర ఏది ఆశించకపోతే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఆ ఇద్దరికి. ఆ క్షణం ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు అన్నంత గొప్పగా కనిపించాడు ఆ పూజారి వాళ్ళిద్దరి కళ్ళకి. సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషి మహారాజే ఆశించడం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్పుడే లైఫ్లో తృప్తి దొరుకుతుంది, ప్రశాంతత నీలో కొలువుంటుంది. ఈ సంఘటనను వెంటనే భరణి గారు ఓ పాటల ఇలా రాసేశారు. మా సెడ్డ మంచోడు దేవుడు, మా సెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా సెడ్డ మంచోడు దేవుడు, అసలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు, మా సెడ్డ మంచోడు దేవుడు. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. మా బంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.